సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాం. ఇది పోయిన నెల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్. ప్రగతి భవన్లో హస్కీ అనే కుక్క చచ్చిపోయిందని డాక్టర్ లక్ష్మి, డాక్టర్ రంజిత్ మీద 429 ఐపీసీ, అదేవిధంగా సెక్షన్ 11 ప్రకారం కేసులు నమోదు చేసి 5 సంవత్సరాలు తగ్గకుండా శిక్ష విధించే విధంగా ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, నీ ప్రగతి భవన్లో ఉండే కుక్క చచ్చిపోతే తక్షణమే ఫిర్యాదు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి సంబంధిత వెటర్నరీ డాక్టర్ల మీద నేరారోపణ చేసి ఐపీసీ సెక్షన్ల ప్రకారం 5 సంవత్సరాలు శిక్షించే విధంగా కేసు నమోదు చేసినవు అంటే ప్రగతి భవన్లో ఉండే కుక్కకున్న విలువ, 10 మంది కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చనిపోయారు, ప్రభుత్వం రెచ్చగొట్టడం వల్ల చనిపోయారు, పువ్వాడ అజయ్ మంత్రి గారు బాధ్యతారహితంగా మాట్లాడడం వల్ల చనిపోయారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడితేనే మీరు నాన్ పేలబుల్ సెక్షన్లు పెట్టి లోపలేస్తామన్నారు. ఎర్రబల్లి దయాకర్రావు గారు బరితెగించి మాట్లాడినరు, ఎర్రబల్లిని చూస్తే ఊసరబల్లి కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రులు బరితెగించి మాట్లాడడం వల్ల, బాధ్యతారహితంగా మాట్లాడడం వల్ల సెక్షన్ 306 ప్రకారం ఎవరైనా ఆత్మహత్యలను ఉసుగొల్పే విధంగా మాట్లాడితే వాళ్ళ మీద ఐపీసీ 306 ప్రకారం కేసులు పెట్టాలి. ఈరోజు చనిపోయిన చావులు ఆత్మహత్యలు కాదు, రాష్ట్ర ప్రభుత్వ హత్యలే. 306 ఐపీసీ, 307 ఐపీసీ ప్రకారం ఈరోజు నమోదు చేయాల్సిన కేసులు మంత్రుల మీద ఎందుకు చేయలేదు? ప్రగతి భవన్లో కుక్క చచ్చిపోతే ఎంబడే ఎఫ్ఐఆర్ చేసి ఐపీసీ సెక్షన్ల ప్రకారం మీరు కేసులు నమోదు చేసిండ్రు. 10 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఈరోజు మీరు రెచ్చగొట్టడం వల్ల, అవమానించడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళ ఉద్యోగాలను ఊడబెరికిన వాళ్ళు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వల్ల ఆందోళనకు లోనే ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీళ్ళ చావులకి మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద ఐపీసీ చట్ట ప్రకారం ఈ కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక విజ్ఞప్తి చేస్తుంది కార్మికులకు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, మనోధైర్యంతో ఉండండి, పోరాడి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో పోరాడి ఆర్టీసీ కార్మికులు. Subscribe us and press the bell icon for more interesting updates.